ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణంలో యాజ్ఞవల్క మహర్షి మన పెద్దలకు సంబంధించేసి శ్రాద్ధ కార్యక్రమాలు జరిపిస్తుంటారు కదా, దానికి సంబంధించి చెప్తున్నారు. నిన్న రోగాలతో అంగహీనుడే ఉన్నటువంటి వాళ్ళని, అదేవిధంగా అధిక అంగాలు ఉన్నటువంటి వాళ్ళని, కానుడు, పౌనర్భవుడు, అవకీర్ణాది, ఆచార భ్రష్టులు, శ్రాద్ధ యజ్ఞులు కారణ దగ్గర ఆపుకున్నాం. వాళ్ళు ఎవరు ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు శ్రాద్ధానికి ఒకరోజు ముందే బ్రాహ్మణుని ఆహ్వానించి సిద్ధం చేసుకోవాలి. సో ముందుగానే ఏ బ్రాహ్మణుని నువ్వు పిలవాలి, ఏం చేయాలి అంత రెడీగా ఉంచుకోవాలి. ఆ బ్రాహ్మణుడు ఆ క్షణం నుండి కూడా నియమనీతుడై ఉండాలి. అంటే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను నియమనిష్ఠులతో అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పద్ధతిగా ఉండాలి. ఇక నువ్వు కార్యక్రమం స్టార్ట్ అవుతున్నాను కానీ నీకు పక్కనే ఉండాలి, కానీ చేయించాలి. శ్రాద్ధ దినం నాటి పూర్వాహన్నంలో వారు రావాలి. సో ముందే రావాలన్నట్టు. రాగానే గృహస్థు వారిచే అత్యంత ఆదరంతో ఆచమనం చేయించి ఆసనాలపై కూర్చుండబెట్టాలి. విశ్వదేవ లేదా అభ్యుదయిక శ్రాద్ధానికి ఇద్దరు బ్రాహ్మణులను, పితృపాత్రలో వీలైనంతమంది బ్రాహ్మణులను కూర్చోబెట్టాలి. లేదా విశ్వదేవ పాత్రులుగా తూర్పు ముఖంగా ముగ్గురిని కూర్చుండబెట్టవచ్చు. సో ఇది ప్రొసీజర్ ఏదైతే ఉండదో ఆ రోజు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఓకే, ముందుగానే బ్రాహ్మణులు కూడా చెప్తారు. శక్తి లేని వారు దానికొకరిని, దీనికొకరిని అని చెప్పేసి తెచ్చి చేయించుకోవచ్చు. అలా అని చెప్పేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ముగ్గురు, నలుగురు, అంతమంది ఇంతమంది కూడా అవసరం లే. ఒకళ్ళు ఒకళ్ళు అన్నట్టుగా ఇద్దరు చేతన లేదు అన్నప్పుడు ఒకళ్ళ చేతన సరే చేయించుకోవచ్చు. అతన్నే మనం గౌరవించి ఇవ్వాల్సిన ఇచ్చి పంపించవచ్చు. ఈ విధంగా మాతామహులను కూడా కూర్చుండి పెట్టవచ్చును. సో ఆడవారికి సంబంధించి కూడా చెప్తూ ఉన్నారు. తండ్రులకి కాదు, పితరులు అన్నప్పుడు మాతామహులు ఉంటారు వాళ్ళకి కూడా అన్నట్టుగా. ఇక ఆ తర్వాత బ్రాహ్మణులకు హస్తార్ఘోము అంటే చేతులు కడుక్కోవటానికి నీరు, ఆసనానికి కుశలను అంటే దర్భలు ఉంటాయి కదా అవి ఆసనానికి కూర్చోడానికి ఇచ్చి వారి అనుమతితోనే విశ్వదేవాసా అనే మంత్రంతో విశ్వదేవతలను వాహనం చేసి భోజన పాత్రలతో యవలను జల్లాల. తరువాత పవిత్రయుక్త ఆర్ఘ్య పాత్రలో శం నో దేవి అనే మంత్రం ద్వారా నీటిని, యవోసి అనే మంత్రం ద్వారా యవలను పోసి, యాదివ్య అనే మంత్రంతో బ్రాహ్మణుని చేతిలో ఆర్ఘ్యోదకాన్ని ప్రదానం చేసి, గంధ, దీపక, మాల, హారాది ఆభూషణాలను, వస్త్రాలను వారికి దానం చేయాలి. ఇది ప్రొసీజర్ అన్నట్టు, ఏది పితృకార్యానికి సంబంధించి. ఆ తర్వాత జంజమున పసవ్యం చేసుకుని అప్రదక్షిణ క్రమంలో అనగా ఎడమ క్రమంలో స్థానం ప్రదానం చేసి, కుశలను అసంతస్త్వ అనే మంత్రంతో చేతబట్టుకొని పితరులను ఆవాహనం చేయాలి. అనంతరం పితృస్థానంలో ఆసీనుడై ఉన్నటువంటి భూదేవుని అనుమతిని తీసుకుని అయంతునః పితరః అనే మంత్రాన్ని పఠించాలి. పితృకార్యంలో నువ్వులకే ప్రాధాన్యం ఉంటుంది. నువ్వులు చాలా ముఖ్యమైనది పితృకార్యంలో. ఇతర కార్యాల్లో నువ్వులు, ఇందాక ఎవలన్నాను కదా, ఎవలంటే నువ్వులు అన్నట్టు. ఓకే, మిగతా వాటికి వాడుతూ ఉంటారు, బట్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్. ఇక పితృగణాలకు తిలలతో ఆర్ఘ్యాన్నిచ్చిన దానిని బ్రాహ్మణుడు అందుకోగా కింద పడినటువంటి జలాలను, వీటిని సంస్రవలు అంటారు, పితృపాత్ర అని వేరే ఒక గిన్నెను పెట్టి అందులో ఉంచాలి. దక్షిణాగ్ర కుశస్తంభాన్ని భూమిపై పెట్టి దానిపై పితృభ్య స్నానమసి అనే మంత్రం చదువుతూ ఇందాక చెప్పినటువంటి ఆర్ఘ్య పాత్రను పితరులకు ఎడమవైపు బోర్లించి పెట్టాలి. అగ్నేయకరణకి అనుమతినివ్వమని ఆచార్యుని వేడుకొని ఎడమవైపు బోర్లించి పెట్టాలి. అగ్నేయకరణ అనుమతి ఇవ్వమని చెప్పేసి ఆచార్యుని వేడుకొని ఆయన అనుమతించగానే శ్రాద్ధకర్త నేతితో కలిపినటువంటి అన్నాన్ని అగ్నికి ప్రదానం చేయాలి. హోమగుండంలో పాత్రలో మిగిలినటువంటి అన్నాన్ని నెమ్మదైనటువంటి మనసుతో నిదానంగా పితరుల యొక్క భోజన పాత్రలోకి తోసి ఉంచాలి. స్తోమత కలిగినటువంటి వారు పితరుల భోజనానికి వెండి పాత్రలను ఉపయోగించాలి. సో నేను ఈరోజు ఇక్కడితో ఆపుతున్నా. ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఇదంతా కూడా అక్కడ ఎవరైతే శ్రాద్ధకర్మ నిర్వహిస్తూ ఉన్నారో ఆ వ్యక్తికి, అక్కడ ఉన్నటువంటి పూజారో, బ్రాహ్మణుడు ఎవరైతే వస్తారో వాళ్ళు చెప్పి చేపిస్తారు. మనం జస్ట్ తెలుసుకోవటం కోసం మాట్లాడుకున్నాం అంతే, పార్ట్ ఆఫ్ గరుడ పురాణం తెలుసుకుంటాం, అందుకని అంత ఇండెప్త్గా వెళ్ళలేదు. సో రేపు రిమైనింగ్ మంత్రాలు, రిమైనింగ్ కార్యాచరణ ఎలా ఏంటో డిస్కస్ చేద్దాం.